హాయ్ నీడ్స్ స్వాగతం ఎలా ఉన్నారు ఓకే సో నాకు తెలిసి చాలా మందికి ఏంటి అంటే ఇప్పుడు డిఫరెంట్ సీజన్లో ఉన్నాం అందరం కూడా చూసారా నా ముఖ కూడా కాస్త డిఫరెంట్గా వాయిస్ సౌండ్ అవుతుంది ఎస్ అంటే ప్రతి ఒక్కరికి దెర్ ఈస్ కోల్డ్ కాఫ్ ఫీవర్స్ అండ్ ఆల్ ఎస్ సో భగవాన్ హేనా అన్నీ ఆయనే చూసుకుంటాడు సో గట్టిగా ఆయనకు ప్రార్థించుకోండి ఎవ్రీథింగ్ విల్ బి సెట్ మరి ఇవన్నీ ఉన్నా కూడా శ్రావణ మాసంలో మనల్ని ఎప్పుడూ కూడా ఏ షాపింగో చీరలు పండగలు అవైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తూనే ఉంటాయి కదండీ సో జన్మాష్టమి అనో లేకపోతే శ్రావణ మాసంలో నాలుగు ఫ్రైడేస్ అనో మంగళగౌరి వ్రతాలను పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇవన్నీ కూడా అప్ అయిపోయి ఉన్నాయి ఇటు పక్క చూస్తే ఏమో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇటువైపు చూస్తే ఏమో అకేషన్స్ ఉన్నాయి సో రెండింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ అలా సూపర్గా ముందుకెళ్ళిపోదాం మరి ఈరోజు ఐఎమ్ గోయింగ్ షో యూ నైస్ సారీస్ అనమాట అంటే మంచి పార్టీ వేర్ సారీస్ అని చెప్తాను నేనైతే ఎందుకంటే ఇప్పుడు నేను వేసుకున్న సారీ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఇట్స్ లైక్ వేర్ శారీ సో ఈ సారీ గురించి చెప్పే ముందు మా బ్రాంచెస్ చెప్పేస్తాను దేశం నగర్ బోడుప్పల్ చందానగర్ కుకట్పల్లి సుచిత్ర క్రాస్ రోడ్స్ కొత్తపేట్ హప్సిగూడ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ ఏస్రావు నగర్ అని చింతల్లో మన షీనిడ్స్ వారి బ్రాంచెస్ ఉన్నాయి సో వెళ్ళండి హ్యాపీగా షాపింగ్ చేయండి ఒకవేళ ఇలా వీడియో చూస్తూ తీసుకోవాలి అనిపిస్తే కనుక ప్రతి సారీకి దర్ ఇస్ అ కోడ్ ఆ కోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది క్లిక్ చేసి మా వెబ్సైట్ ద్వారా మీరు తీసుకోవచ్చు సో కమింగ్ టు మై సారీ సో మ నా శారీ గురించి మీకు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ ఈజ్ అ ప్లేన్ సారీ ఓకే సో ఇది మనకు కొంచెము షిఫాన్ జార్జెట్ మెటీరియల్ లాగా ఉంది సో ఇట్స్ అ వెరీ వెరీ లైక్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట నేను నేను కంఫర్టబుల్గా ఉండడానికి స్టెప్స్ పెట్టుకున్నాను సో దానికి బార్డర్లో ఇలా చక్కగా చిన్న లేస్ లాగా వచ్చి మంచి డిజైన్ వచ్చిందన్నమాట ఓవరాల్ శారీ అంతా కూడా అండ్ కుచ్చుళ్ళు కూడా చాలా బాగా నీట్గా అలా సెట్ అయిపోయాయి సో యూ కెన్ సీ ద ప్రాపర్ స్మాల్ బార్డర్ ఏదైతే ఉందో లీఫీ బార్డర్ అది చాలా చాలా బాగుంది యాక్చువల్లీ అండ్ దీని పళ్ళు గురించి చెప్పాలి అంటే పళ్ళు ఇస్ ఆల్సో వెరీ సింపుల్ అండ్ క్లాసీ అంటే మామూలుగా మనకు బార్డర్స్ శారీ అంతా ఎలా అయితే ఉందో పళ్ళు కూడా అదే విధంగా ఉంది సో చిన్న ట్యాంగిల్స్ లాగా రెండు ఇచ్చారనమాట అండ్ దీని ప్రైస్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ అయ్యో బ్లౌజ్ ఏది అసలు దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారా చెప్తానండి దీనికి నైన్టీన్ సిక్స్టీకి దీని ప్రైస్ పెట్టారు అంటే ద మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్ ఈస్ దిస్ సో దీనికి కాంబినేషన్లో ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ ఇచ్చారు మంచి డిజైనర్ బ్లౌజ్ ఎంత బాగుందో వెరీ బ్యూటిఫుల్ సో స్లీవ్స్ అవన్నీ కూడా చాలా బాగా అంటే ఫుల్ డిజైన్డ్ వేలో వచ్చిందనమాట సో ఇలా బ్యూటిఫుల్గా హ్యాండ్స్కి అండ్ ఇది మనకు బ్యాగ్ చక్కగా డోరీస్ ఇచ్చారు అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి సో ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్కి పర్ఫెక్ట్గా వస్తుంది సో కొంచెం అంటే మీడియం సైజ్ వాళ్ళు కొంచెం చిన్న ఆల్టరేషన్స్ అవి చేసుకోవచ్చు అనమాట ఓకే సో ప్రతిసారికి వీ గాట్ అ బ్లౌజ్ లైక్ దిస్ సో టుగెదర్ ఇట్ ఈస్ నైన్టీన్ సిక్స్టీ అండ్ దీంట్లో వీ హ్యావ్ లవ్లీ కలర్ కాంబినేషన్ సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఇది మనకు బేసిక్గా కలర్స్ చూస్తే కనుక సో పీకాక్ గ్రీన్ ఇది ఒక కలర్ దాని కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చేసి దిస్ ఇస్ ద బ్లౌజ్ అనమాట సో దిస్ ఇస్ ద కాంబినేషన్ అసలు ఈ కలరే చాలా బాగుంటుందండి దీన్ని రామా గ్రీన్ అని కూడా అంటారు అంటే ప్రాపర్ డార్క్ గ్రీన్ ఉంటుంది కదా సో అలా అనమాట అంటే ప్రా బాటిల్ కాదు అట్ దట్ ద సేమ్ టైం లీఫీ కూడా కాదు ఇన్ బిట్వీన్ ఉంటుంది సో బ్యూటిఫుల్ గ్రీన్ నైన్టీన్ సిక్స్టీ సో దిస్ ఈజ్ వన్ మోర్ కాంబినేషన్ గోల్డెన్కి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఈ కలర్ కూడా ఎవరి దగ్గర లేకపోతే హ్యాపీగా తీసేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసి మాకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కూడా వాట్సాప్ చేసేయచ్చు సో దిస్ ఇస్ వన్ మోర్ నైస్ కలర్ మంచి నేరేడు పండు కలర్ వంకాయ కలరు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సో దిస్ ఇస్ వన్ మోర్ కలర్ నైస్ లీఫీ గ్రీన్ కలర్ సో దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ సో ఇవన్నీ కూడా మనకు విత్ బ్లౌజెస్ వచ్చాయండి సో ఫర్ ద ప్రైస్ నైన్టీన్ సిక్స్టీ ఓకే సో ఇటువంటి దాంట్లోనే అంటే ఇలా మనకు బ్లౌజెస్తో కాంబినేషన్ వచ్చినవి సో వీ హ్యావ్ టూ డిఫరెంట్ వెరైటీస్ అనమాట దిస్ ఇస్ వన్ వెరైటీ అండ్ దిస్ ఇస్ వన్ వెరైటీ సో అవి కూడా ఇప్పుడు నేను చూపిస్తాను సో నెక్స్ట్ వెరైటీ చూసుకుంటే కనుక నెక్స్ట్ వెరైటీకి మనకి బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట ఇది కూడా ఫుల్ డిజైనర్ బ్లౌజ్ వచ్చింది స్లీవ్స్కి తర్వాత మొత్తం బ్యాక్ అంతా కూడా ఫుల్ హెవీ బ్లౌజ్ అనమాట సో ఇది పక్కన పెట్టేస్తే ద బేసిక్ సారీ వచ్చేసి మనకు ఇలా సో ఐఎమ్ నాట్ ఓపెనింగ్ ద సారీ సేమ్ ఇప్పుడు నేను కట్టుకున్న లాగానే ఉంటుంది సో జస్ట్ దట్ ఏంటంటే దీనికి స్టోన్స్ వచ్చాయన్నమాట సో చిన్న చిన్న స్టోన్స్ మీకు కనిపిస్తున్నాయి కదా ఇలా ఈ స్టోన్స్ అవన్నీ కూడా మనకు శారీలో వస్తాయి సో ప్లెయిన్ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ వెరైటీ స్టోన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దిస్ వెరైటీ అండ్ దీని ప్రైస్ చెప్తాను ఒకసారి సిక్స్టీన్ ఎయిటీ పదహారు వందల ఎనభై రూపాయలు అంటే ఆల్మోస్ట్ దానికి దీనికి ఒక త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ అయితే ఉంది సో టుగెదర్ మనకు పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట సిక్స్టీన్ ఎయిటీకి దిస్ వెరైటీ ఈజ్ రెడీలీ అవైలబుల్ అండ్ నీడ్స్ సో మీరు వెబ్సైట్ ద్వారా తీసుకోవచ్చు అదర్వైజ్ పైన కోడ్ కనిపిస్తుంది కదా కోడ్ యూస్ చేసుకొని తీసేసుకోవచ్చు సో దీంట్లో డిఫరెంట్ 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 కలర్స్ అనమాట సో లెట్ సీ ద కలర్స్ ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఇది ఒకటే కలర్ సో యూ కెన్ జస్ట్ సీ ద డిఫరెన్స్ అంటే నేను నాది ప్లెయిన్గా ఉంది ఇదేమో ఇట్లా మంచిగా స్టోన్స్ లాగా వచ్చిందనమాట దట్స్ ఓన్లీ డిఫరెన్స్ కానీ చాలా బాగుందండి వన్స్ కట్టుకున్న తర్వాత ఈ పింక్ అయితే అసలు బ్యూటి చాలా బ్యూటిఫుల్ లుక్ తీసుకొస్తుంది సో దిస్ ఇస్ మెహందీ గ్రీన్ కలర్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ అండ్ దిస్ ఈస్ వన్ కాంబినేషన్ నైస్ గోల్డెన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ సో సిమిలర్లీ వీ హ్యావ్ ది సేమ్ గ్రీన్ కలర్ ఇంతకుముందు అంటే నేను కట్టుకున్న వెరైటీలో కలర్స్ అవన్నీ కూడా ఇందులో ఉన్నాయన్నమాట అండ్ మంచి నేరేడు పండు కలర్ డార్క్ పర్పుల్ కలర్ దీస్ ఆర్ ఆల్ కలర్స్ అవైలబుల్ సో హ్యాపీగా మీరు తీసేసుకోండి విచ్ ఎవర్ కలర్ యూ వాంట్ సో ఇలాంటి దాంట్లోనే వీ హ్యావ్ దిస్ వన్ మోర్ డిజైన్ ఆల్సో ఇప్పుడు ఈ డిజైన్ చూపించేస్తాను సో ఇదేంటి అంటే మనకు కాంట్రాస్ట్ వచ్చిందండి సో నేను మీకు ముందు సారీ చూపిస్తాను ఇది మనకు సారీ ఇది అంతా కూడా మన పండు పండుగ వచ్చింది పర్పుల్ కలర్ దానికి బార్డర్ వచ్చేసి మనకు బ్లూయిష్ బార్డర్ వచ్చింది సో బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అదే రంగులో వచ్చింది ఇలా అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నారు దీనికి సో కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇష్టపడే వాళ్ళ కోసము దిస్ ఇస్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ వెరైటీ అని చెప్పొచ్చు సో దీనికి కూడా బ్లౌజ్ చాలా హెవీగా వచ్చిందండి అండ్ దీని ప్రైస్ చెప్తాను ఒకసారి ద ప్రైస్ ఆఫ్ దిస్ సారీ ఈజ్ నైన్టీన్ థర్టీ పంతొమ్మిది వందల ముప్పై రూపాయలు అంటే కాంట్రాస్ట్ కదా అండ్ వర్క్ కూడా కొంచెం హెవీగా వచ్చింది ఓకే సో దీంట్లో లెట్ సీ ద కలర్ కాంబినేషన్స్ సో ఇంతకుముందు కాంబినేషన్కి రివర్స్ కాంబినేషన్ అనమాట దిస్ ఇస్ ద రివర్స్ కాంబినేషన్ ఇంతకుముందు దానికి రివర్స్ సో దిస్ ఇస్ పింక్ అంటే ఇప్పుడు నేను నేను కట్టుకున్న శారీ కలరే దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకు బీడింగ్ లాగా ఇచ్చారు అలాగే దానికి బ్లౌజ్ కూడా వచ్చింది ఫర్ ద ప్రైస్ నైన్టీన్ థర్టీ సో దిస్ ఇస్ మెహందీ గ్రీన్ అండ్ అ మరూన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ దిస్ ఇస్ డార్క్ వాయిలెట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ దిస్ ఇస్ గ్రీన్ అండ్ అ పింకిష్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇవన్నీ కూడా నైన్టీన్ థర్టీకి మన షీ నీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో లెట్ సీ అండ్ దట్ నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ అండి సో ప్రాపర్ వర్క్ శారీ కావాలి కొంచెం డిఫరెంట్గా ఉండాలి కొంచెం యూత్ ఫీల్ రావాలి అనుకుంటే ఇలా చక్కగా ఫాలింగ్ మెటీరియల్లో జార్జెట్ వెరైటీలో తీసుకోవచ్చు మీరు సో దిస్ ఈస్ అ లైట్ బ్లూ కలర్ శారీ దానికి ఇలా గోల్డెన్ కలర్ స్టోన్స్ లాగా కట్ బార్డర్ లాగా తీసుకున్నారు చూసారా ఇది యాక్చువల్గా చాలా చాలా బాగుంది అంటే ఒక శారీకి ఒక హైలైటెడ్ పార్ట్ ఒకటి ఉంటుంది దా ఈ శారీకి ఏంటి అంటే దిస్ ఇస్ దట్ హైలైటెడ్ పార్ట్ అండ్ ఇది మనకి పళ్ళు సో ఇట్స్ రన్నింగ్ పళ్ళు ఓకే అండ్ దీని బ్లౌజ్ ఎలా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి దీనికి కాంట్రాస్ట్ జార్జెట్ లైట్ బేబీ పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ దీనికి చిన్న స్టోన్ వర్క్ కూడా తీసుకున్నారు స్లీవ్స్ లాగా సో ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఒకసారి సిల్వర్ బ్లౌజ్ వేసుకోవచ్చు అలా మీరు మిక్సర్ మ్యాచ్ చేసుకుంటూ ఉండొచ్చు కానీ చాలా హాయిగా ఉందండి అసలు ఈ శారీ అయితే వెరీ వెరీ సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్ అండ్ దీని ప్రైస్ చెప్తాను అండ్ ద ప్రైస్ ఆఫ్ ద శారీ ఈజ్ ఓన్లీ థౌజండ్ ఎయిటీ వెయ్యి ఎనభై రూపాయలు మాత్రమే అండ్ దీంట్లో వీ హ్యావ్ నైస్ కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి దిస్ ఇస్ వన్ కలర్ సో దీనికి కాంట్రాస్ట్ మనకు పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి దీనికి పీచ్ వచ్చిందనమాట మీకు చెప్పాలి కదా లేకపోతే మీకు అర్థం కాదు సో దిస్ ఇస్ లైట్ లావెండర్ దానికి లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది సో దిస్ ఇస్ నైస్ పర్ల్ కలర్ దానికి పీచ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది సో దిస్ ఇస్ పిస్తాకి పీచ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సో పీచ్ కలర్ కాంబినేషన్ సారీకి వి గాట్ లైట్ బ్లూ కలర్ బ్లౌజ్ అంటే ఇప్పుడు దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్ సో ఈ సారీకి ఈ బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి ఈ బ్లౌజ్ వచ్చింది ఓకే సో వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఎవరికైనా పెట్టిపోతలకు కూడా చాలా చాలా బాగుంటుంది వెరీ బ్యూటిఫుల్ సో లెట్స్ ఈ ద నెక్స్ట్ వెరైటీ సో దిస్ ఈస్ ద నెక్స్ట్ వెరైటీ సో కొంచెం థిక్ మెటీరియల్ కావాలి కాస్త ఫాలింగ్లో ఉండాలి ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు అనుకునే క్వాలిటీస్ ఉంటే కనుక సో దిస్ వుడ్ బి ద రైట్ ఆప్షన్ ఫర్ యూ ఒకసారి మీరు శారీ లుక్ వేసుకోండి ఇది ప్రాపర్ వాయిలెట్ కలర్ దానికి కాంబినేషన్ బార్డర్ ఇలా వచ్చింది ఈ స్టైల్లో వచ్చింది ఇలా చక్కగా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట ఓకే అండ్ ఇది మనకి పళ్ళు సో పళ్ళు కూడా మనకి సేమ్ సిమిలర్లీ మనకి శారీ లాగానే రన్నింగ్ వచ్చింది దీనికి కాంట్రాస్ట్గా బ్లౌజ్ వచ్చింది అండ్ బ్లౌజ్ ఈజ్ వెరీ వెరీ హెవీ చాలా హెవీగా ఉంది బ్లౌజ్ లుక్ అట్ దిస్ సో మనకి హ్యాండ్స్కి వచ్చింది అండ్ బ్యాక్ వచ్చింది సో కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట దీనికి సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ వన్ అండ్ దీని ప్రైస్ చెప్తానండి ప్రైస్ ఇస్ థర్టీన్ థర్టీ పదమూడు వందల ముప్పై రూపాయలు అండ్ దీంట్లో లెట్ సీ ద కలర్స్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఎంత బాగుంది కదా ఇది కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా గ్రాండ్గా ఉంది కొన్ని కలర్స్ బాగా గ్రాండ్గా అనిపిస్తూ ఉంటాయి కదా అలా అనమాట సో దిస్ ఈజ్ వన్ కాంబినేషన్ సో దిస్ ఇస్ వన్ కాంబినేషన్ సో ఈ గ్రీన్కి మనకు పర్పల్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది సో పింక్కి ఇలా బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వచ్చింది సో ఐ నాట్ ఓపెనింగ్ ఎవ్రీ సారీ సో మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఓకే సో లెట్స్ ఇది వన్ మోర్ లాస్ట్ వెరైటీ సో దిస్ ఇస్ ద లాస్ట్ వెరైటీ ఇది ఎలా ఉంది అంటే ఇది కూడా ఫాలింగ్ మెటీరియల్ కాకపోతే కొంచెం ఆర్గాన్సా సాఫ్ట్ ఆర్గాన్సా మిక్స్ వచ్చింది అండ్ సారీ అంతా కూడా మనకు చక్కగా ఇలా స్టోన్స్ అవి వచ్చాయి అండ్ ఇక్కడ అంతా కూడా బార్డర్ అంతా కూడా ఇలా చక్కగా డిజైన్ వచ్చిందనమాట జరీ డిజైన్ లాగా సీక్వెన్స్ లాగా అండ్ ఇది మనకి పళ్ళు సో ఇది యాక్చువల్గా లీఫీ గ్రీన్ కిందికి వస్తుందండి అండ్ సారీ అంతా కూడా మనకు ఈ స్టైల్లో ఉంటుంది అండ్ లెట్ సీ ద బ్లౌజ్ సో దిస్ ఈస్ ద బ్లౌజ్ సో బ్లౌజ్ ఫుల్ హెవీ వచ్చింది చూసారా సో బార్డర్స్ తర్వాత బ్లౌజ్ మొత్తం కూడా మనకి స్టోన్స్ వాటితో చాలా హెవీగా వచ్చింది చాలా బాగుందండి అంటే ఇది స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుందేమో నాకు అనిపిస్తుంది బై బికాస్ ఇది ఆర్గాన్సా కదా కాస్త ఇలా లేస్తున్నట్టు అలా అనిపించవచ్చు సో ఇఫ్ యూ కెన్ హ్యాండిల్ డెఫినెట్గా చాలా బాగుంటుంది బికాస్ ఐ ప్రిఫర్ లైక్ ఆర్గాన్సా ఎప్పుడు కూడా ఐ ప్రిఫర్ ప్లీట్ అనమాట నాకు అంత కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ దాంట్లో కలర్స్ చూస్తే కనుక దిస్ ఇస్ వన్ కలర్ అండ్ నేను మీకు రేట్ చెప్పడం మర్చిపోయాను కదా ద ప్రైజెస్ ఫిఫ్టీన్ ఫార్టీ పదిహేను వందల నలభై రూపాయలు సో దిస్ ఇస్ వన్ కలర్ అండ్ దిస్ ఇస్ నైస్ బ్లూ దిస్ ఈజ్ వాయిలెట్ కలర్ అండ్ నైస్ రెడిష్ పింక్ కలర్ సో చూసారు కదా మరి ఇవాటి మన వీడియోలో వీ హ్యావ్ సీన్ నైస్ బ్యూటిఫుల్ శారీస్ అంటే నా శారీతో స్టార్ట్ చేసి దీంట్లో విత్ బ్లౌజ్ వచ్చిన త్రీ డిఫరెంట్ వెరైటీస్ చూసాం ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజింగ్లో ఉన్నాయి నైన్టీన్ హండ్రెడ్ మేబీ సిక్స్టీన్ హండ్రెడ్ అగైన్ ఇట్ ఈస్ లైక్ నైన్టీన్ థర్టీ సంథింగ్ అలా ఉన్నాయి చాలా బాగున్నాయి విత్ బ్లౌజ్ కాబట్టి మనకు టెన్షన్ లేదు సో మిగతా వెరైటీస్ చూసుకుంటే కూడా అవి కూడా సూపర్ ఉన్నాయండి అసలు కొన్ని మంచి ఫాలింగ్ మెటీరియల్స్ ఫర్ ద యూత్ అన్ని వెరైటీస్ ఉన్నాయి సో హ్యాపీగా నచ్చినవి తీసేసుకోండి శ్రావణ మాసం సందర్భంగా బోల్డర్ చీరలు మీ ఇంటికి తెచ్చేసుకోండి అండ్ మా షీనిట్స్ మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మా షాప్కి కూడా వస్తూ ఉండండి సీ ఉంది నెక్స్ట్ వీడియో విత్ మోర్ కలెక్షన్ అంటిల్ దెన్ బాయ్